ఆ భార్య భర్త మార్పు కోసం ఎంతో ప్రార్థన చేసేది, కానీ ఆ భర్త మారలా. ఆ భార్యకు ఒక చక్కని కుక్క ఉంది. ఆ భార్య మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కుక్క ఏమనుకునేదేమో, ఇది కూడా వచ్చి రెండు చేతులు పైన పెట్టి మంచం మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎవరు? కుక్క. భార్య మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దాని ఆ భార్య పక్కన కుక్క కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ భర్త వాళ్ళని చూసి నవ్వుకునేవాడు. ఈ పిచ్చిదానికి ఇంకొక పిచ్చి దొరికింది. అంతేగా, పాపం ప్రార్థన చేసేవారంటే కొంతమందికి పిచ్చి, ప్రార్థన చేసేవారంటే కొంతమందికి వారు అనుకుంటారు వెర్రి అనుకుంటారు. తన భర్త క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం, లేదా భర్త రక్షణ కోసం ఆ సహోదరి ప్రార్థన చేస్తూ ఉండేది. తాను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన యజమాని ప్రార్థన చేస్తుందని చెప్పి కుక్క కూడా పక్కనే రెండు చేతులు పైన పెట్టి మంచం మీద పెట్టి తాను తలకాయ కింద పెట్టి ఆమె ప్రార్థన చేసేంతసేపు తను ప్రార్థన చేసేది. అంతేకాదు, ఆమె ఎక్కడికి వెళితే అడుగులు అడుగు వేసుకుంటూ కుక్క కూడా వెళ్ళేది. తనకు అన్నం పెట్టినటువంటి ఆ యజమానురాలను ఎంతో ప్రేమించింది. ఒకరోజు హఠాత్తుగా ఆ ఆత్మీయురాలు కన్నుమూసింది, చనిపోయింది. ఆ యజమానురాలు చనిపోయింది. కానీ ఆ యజమానురాలు చనిపోయి ఆఖరికి ఆమె సమాధి చేయబడింది. కానీ కుక్క మాత్రం ఆ యజమానురాలు ఏ సమయంలో ఏం చేస్తుందో ఇదంతా కూడా చాలా కాలంగా ఆ ఏం చేస్తుందో అవన్నీ గమనిస్తూ దానికి అలవాటు పడిపోయింది. ఒకరోజు భర్త ఏదో శబ్దం అవుతుందని చెప్పి లేచి చూస్తే ఆ కుక్క నెమ్మదిగా భార్య ఉన్నటువంటి గదిలోకి వెళ్ళింది. ఏం చేస్తుంది ఇప్పుడు అని చెప్పి చూస్తే ఆ కుక్క నెమ్మదిగా వెళ్ళి రెండు చేతులు ఆ మంచం మీద పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకని నా యజమానురాలు ఈ సమయం వచ్చినప్పుడు ఇలాగే ప్రార్థన చేసేది. యజమాని నేర్పించింది, ఆ ఇంటి యజమాని ప్రార్థించడం చూపించింది. ఆ కుక్క వెళ్ళి అక్కడే ఉండి రెండు చేతులు పైకి తలకాయ మధ్యలో పెట్టి అలాగే ఉంటే భర్త ఆశ్చర్యపడ్డాడు. అరే, నా భార్య చనిపోయిన కుక్క మాత్రం తన అలవాటును విడిచిపెట్టలేదే అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా కుక్క బయటికి వెళ్తుంది. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇంకా బయటికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నా భార్య ఎక్కడికి వెళ్తుందో ఇది అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం నా భార్య అని చెప్పి ఆ కుక్కనే అనుసరిస్తూ ఉంటే ఆ కుక్క ఏమో ఆ వీధి లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది, రైట్ సైడ్కి వెళ్ళింది, ఇంకా ముందుకు వెళ్ళింది, మళ్ళీ లెఫ్ట్ సైడు, మళ్ళీ రైట్ సైడు, ఒక పెద్ద రోడ్డు దాటింది, ముందుకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్తుంది ఇది? నా భార్య ఎక్కడికి వెళ్ళేది? ఈ కుక్క ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఆ కుక్కనే వెంబడిస్తూ వెళ్ళాడు. తీరా కుక్క ఒక వీధి చివర ఉన్నటువంటి మందిరంలోనికి నెమ్మదిగా వెళ్ళింది. ఎగ్జాక్ట్గా దేవుని మందిరానికి ఆరాధన ప్రారంభించే సమయానికి ఆ కుక్క లోపలికి వెళ్ళి ఎక్కడైతే తన యజమాని పక్కనే కూర్చుంటుందో అదే బెంచ్ ఎక్కి కామ్గా కూర్చుంది. పక్కన యజమాని లేదు. కుక్క కలిగి ఉన్న భక్తిని చూసినటువంటి ఆ భర్త హృదయం కరిగిపోయింది. భార్య ఖాళీగా ఉన్న స్థలంలో తాను వెళ్ళి కూర్చున్నాడు. ఆ రోజు దైవజనుడు అందించిన వర్తమానం ఆ భర్త హృదయాన్ని ప్రభావితం చేసింది. ఆ భర్త తన జీవితాన్ని ఆ రోజు దేవునికి అంకితం చేశాడు. ఎలా సాధ్యమైంది? మాదిరి ఒక భార్య ఆత్మీయురాలుగా తన జీవితంలో కలిగి ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఆత్మ లేకపోయినప్పటికీ ఆత్మీయురాలను వెంబడించిన ఒక కుక్క నేర్చుకుందండి. ఒక కుక్క ఆ నియమాల ప్రకారం నడిచిందండి. ఎలా సాధ్యమైంది కుక్కకు? ఆ యజమానురాలు నేర్పించింది. తను ఏం చేస్తుందో అదే ఆ కుక్క చేసింది. తండ్రి, తల్లి, నువ్వేం చేస్తావో నీ కుమారుడు కుమార్తె అదే చేస్తారు. ఉదయమునే లేచి మోకరించి ప్రార్థన చేసే తండ్రివైతే, తల్లివైతే నీ బిడ్డలు అదే చేస్తారు. నువ్వు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, వాక్యానికి విలువనిచ్చే వ్యక్తి అయితే నీ బిడ్డలు కూడా అలాగే విలువిచ్చే విధంగా తయారవుతారు. ఒక కుక్క తన యజమానిని వెంబడించినట్లయితే నీ కుమారుడు నీ కుమార్తె ఎందుకు వెంబడించరు? ఆమె చచ్చిపోయింది కానీ ఆమె విడిచిపెట్టిన ట్రైనింగ్ మాత్రం చనిపోలా. బైబిల్ సెలవిస్తుంది,
బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. నువ్వు వెళ్ళిపోతావు, కానీ నువ్వేమైతే నేర్పించావో అదే నీ కుమారుని నీ కుమార్తెను నడిపిస్తుంది.